राजकीय अवसर रीत्या बलमैन राजकीय पार्टी मात्रं तेलंगाणलो उंडाले इक्कड तेलुगुदेशानि कांग्रेस नि वैएसआर पार्टीनि वीटन्निटिनि कूडा कनुमरुगु चेसे विधंगा तेलंगाण प्रजलकु रिप्रजेंट चेसे ओक पार्टी अन्नि स्थानालनु कूडा गेलुचुकुन्नट्लयिते तेलंगाण राष्ट्रं रावडानिकि अवकाशं उंटुंदि राकपोयिना कूडा इक्कड कोंत इंजस्टिस जरगकुंडा कोंत कापाडुकुने अवकाशं उंटुंदि बट इव्वडमा इव्वकपोवडमा अनेदि అది కేవలం కేంద్రం తీసుకున్న నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. అది ఒక రాజకీయ నిర్ణయమే తీసుకోవాలి. అయితే చరిత్ర గురించి ఎందుకు చెప్పిన అంటే చరిత్రలో రాజకీయ నిర్ణయాలన్నీ వాళ్ళ పార్టీ అవసరాల కోసం జరిగినాయి కానీ ప్రజల పోరాటాలు వాటిని చూసి మాత్రం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చాలా తక్కువగా ఉంటాయి. మనం ఎక్కడ చూసినా కూడా మనకు వాళ్ళకి అవసరం ఉంటే చేస్తారు. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక్కడ మనం ఉద్యమం వస్తున్నది, ఎలక్షన్స్ లో ఈ ఉద్యమం ఉన్నట్టయితే మనకు సీట్లు రావాలనుకుంటే వాళ్ళ సమస్యలను పరిష్కరించేవాళ్ళు. అందుకే చాలా సంఘాలు డిమాండ్స్ ఎప్పుడు కూడా ఎలక్షన్స్ వచ్చే టైంకి పెడతాయి. ఇప్పుడు మొన్న అన్నా హజారేకు అంత రెస్పాన్స్ ఎందుకు వచ్చింది అంటే 5 రాష్ట్రాలు కలకత్తాలో తర్వాత అంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అప్పుడు అన్నా హజారే ఢిల్లీలో కూర్చుంటే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా స్పందన రావడం, ఆ తర్వాత ప్రభుత్వం దిగి రావడం, అంటే వాళ్ళ ఆయన డిమాండ్స్ అంగీకరించడానికి ఒక మెట్టు దిగడం ఎందుకు అని అంటే 5 రాష్ట్రాలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్నా హజారే మూవ్మెంట్ యొక్క ఎఫెక్ట్ ఈ 5 రాష్ట్రాల మీద పడ్డట్టయితే మనకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. అందుకే ఎన్నికలకు ఉన్న ఉద్యమాలకు ఒక లింక్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సీట్లను కాపాడుకునే క్రమంలో మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు తప్ప మన త్యాగాలు లేకుంటే బలిదానాలు లేకుంటే ఉద్యమాల గురించో వాళ్ళు పెద్దగా ఆలోచిస్తారని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. అయితే ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ ఎన్ని సీట్లు వచ్చినా యూపీఏకి మద్దతు ఇవ్వాలి కదా అంటే అట్లా ఇవ్వాలని ఎక్కడుంది? యూపీఏకి ఇవ్వాలని ఏం లేదు. ఒకవేళ ఎన్డీఏ కనుక అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే ఎన్డీఏకే ఇస్తారు వాళ్ళు, ఎందుకంటే యూపీఏ కంటే ఎన్డీఏ ఇది బెటర్ కదా. ఎన్డీఏ స్పష్టంగా చెప్పింది మేము అధికారంలోకి వచ్చిన 3 నెలలు ఎంతో టైం పెట్టారు వాళ్ళు, 100 రోజుల లోపల మేము తెలంగాణ ఇస్తామన్నారు. కాబట్టి ఈక్వల్ వచ్చినాయనుకోండి, ఎవరికి సపోర్ట్ ఇవ్వాలనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు. పొత్తు లేకపోయినా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీజేపీతో పొత్తు లేకపోయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎన్డీఏకే ఇవ్వాల్సి వస్తుంది రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్ ఒకసారి నుంచి మోసపోయారు కాబట్టి ఎన్డీఏకి ప్రిఫర్ చేస్తారు. యూపీఏకి ఇవ్వాలని ఏం లేదు. పార్టీ పెట్టేటప్పుడు ఏమనుకున్నారంటే తెలంగాణ జయశంకర్ గారి సిద్ధాంతం కూడా అదే సిద్ధాంతకర్త అని చెప్తారు కదా, వాళ్ళు చెప్పిన సిద్ధాంతం ఏంటంటే ఉద్యమం రావడం అనేది దానికంటే ముందు భావవ్యాప్తి అనేది బాగా జరగాల. ఎందుకంటే ప్రతి వ్యక్తికి తెలంగాణ అవసరం ఏందో తెలవాల, తెలిస్తేనే వాళ్ళు ఓట్లేసినా ఉద్యమాల్లోకి వచ్చినా కూడా తెలిస్తేనే వస్తారు, తెలవకపోతే రారు. కాబట్టి భావజాల వ్యాప్తి అనేది మొట్టమొదటి అంశం అని చెప్పాడు. రెండోది ఏంటంటే ఎవరి మనసులో వాళ్ళు తెలంగాణ కావాలని కోరుకుంటే కాదు, రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయాలి, ఆ ఉద్యమాల సెగ అనేది ఢిల్లీకి తాగాలి, ప్రతి రాజకీయ నాయకుడు కూడా కలగాలి అని చెప్పేసి ఉద్యమ నిర్మాణం అనేది రెండోది చెప్పారు. మూడవది ఏం చెప్పాడు, రాజకీయ పార్టీ అని చెప్పాడు. ఈ భావజాల వ్యాప్తి ద్వారా ఉద్యమం ద్వారా వచ్చిన స్పందనను